ఎలా ఉండబోతుంది సార్? 2024లో జగన్ యుద్ధం జరగబోతుంది, నీకు దమ్ము ఉంటే యుద్ధానికి రానేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇంకో వైపు నారా లోకేష్ గారేమో నీకు 6 నెలలే టైం ఇస్తాను, తర్వాత జైలుకు పంపిస్తాను, వైసీపీ నేతలను కూడా బట్టలోడ తీసి పరిగెత్తిస్తాను అన్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? యుద్ధంలో దిగేవాడికి యుద్ధం కొని తెలుస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధంలో దిగారు కనుక ఆనాడు ప్రతిపక్షాలు ఉన్నారు, ఈనాడు యుద్ధం చేశారు కనుక ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకి యుద్ధం చేత కాదు కనుక ఒక ఎమ్మెల్యేని కూడా ఓడగొట్టుకున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా అంత ఇంత జన సముద్రం ఉండదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళిద్దరు కాదు కానీ ఆ సిపిఎం సిపిఐ పార్టీ లాంటి కలుపులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సిగ్నల్ కూడా పీకలేరు. జనాల యొక్క అభివృద్ధి, జనాల యొక్క సంక్షేమ పథకాలు, జనాల యొక్క ఈరోజు సంతోషంగా జీవించడం, అందరూ హ్యాపీగా ఉండడం 100% రెండు వేల 2014 ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత చాలా వెనక్కి వెళ్ళాం. ఈ 2018 జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత చాలా ముందుకు వచ్చామని జనాలు అడుగుతున్నారు. ఈసారి చంద్రబాబు గారు నమ్మండి అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటారు, కానీ వాళ్ళందరూ నమ్మే వాళ్ళు లేరు. లేదు, ఇప్పుడు గ్రామ స్థాయిలో మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి గ్రామ స్థాయిలో చంద్రబాబు గారి అరెస్ట్తో సానుభూతి వచ్చింది అంటారు, అది ఎంతవరకు నిజం? చాలా చాలా అచ్చ తప్పు. ఆయన దోసుకున్నాడు అందుకే జైలుకి వెళ్ళాడు అంటారు తప్ప, అయ్యో ఆయన్ని కక్ష సాధింపుల మీద జగన్మోహన్ రెడ్డి గారు లోపలేశారు అనేది ముఖ్యమంత్రి గారిని అన్నీ మాట్లాడు. ఆనాడు ముఖ్యమంత్రి గారిని లోపలేశారన్న దాని గురించి ఈనాడు వరకు కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆనాడు తప్పుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని కక్షాదింపుతో చేశారమ్మ, ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆనాడు ప్రతిపక్షం అని. ఓకే సార్, అయితే రానున్న ఎన్నికలు మళ్ళీ జగన్ గారు జెండా ఎక్కడో సార్, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చి ఎంతకంటే డబుల్ సంక్షేమ పథకాలు అభివృద్ధిని నడిపిస్తారు. పొత్తులు చూసి భయపడతారా జగన్ గారు? అసలు పొత్తేటండి, ఏదో సొట్లో పొత్తులాగా ఏంటండి పొత్తు? సొట్లో పొత్తులాగా పొత్తులు తేలేవాడు వీరుడు కాదండి, ఒంటరిగా వెళ్ళేవాడు వీరుడు. రైట్ సార్, జగన్ అంటారు, జగన్ అండి, జై జగన్.